హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, ఇక్కడ మనతో పాటు ప్రసన్న ఉంది. ప్రసన్న లినిన్ డ్రెస్సెస్ అయితే చూడబోతున్నాం ఈరోజు. తన దగ్గర అయితే చాలా కలెక్షన్ ఉంటుంది. అది చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరి ఫస్ట్ డ్రెస్ ఏంటో చూసేద్దాం. ప్రసన్న, ఫస్ట్ డ్రెస్ ఏంటో చూపిస్తావా? హలో అండి అందరికీ. సో సుధా గారు, మనం ఫస్ట్ డ్రెస్ ఈ డ్రెస్తో స్టార్ట్ చేద్దాము. ఇది లినిన్ ఫ్యాబ్రిక్, సుధా గారు చెప్పినట్టు అసిమెట్రిక్ ప్యాటర్న్ లో కుట్టించింది. అంటే సైడ్స్ కట్ లేకుండా మనకి సైడ్ క్లోజ్ అయిపోయి ఫ్రంట్ కట్ ఇచ్చాము. అండ్ దీనికి ఇక్కడ మనము ఫ్యాబ్రిక్ బటన్స్ పెట్టించుకున్నాము అండ్ కాలర్ నెక్. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ 350 to 400 అయింది అనుకుంటండి. సో ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ కి 3-3.5 అయితే సరిపోతుంది. బ్యాక్ అయితే జిప్ ఏం లేదు, ఏం లేదండి, కాలర్ క్లోజ్డ్. దీని మీద చున్నీ, మనం ఈ లెనిన్ చున్నీస్ యూజ్ చేసాము. లెనిన్ చున్నీ ఈ ప్రైస్ వచ్చేసి 1150 అండి. సో లెనిన్ చున్నీస్ లో కూడా మనకి 450 నుంచి 1100 దుపట్టాస్ కూడా ఉన్నాయి. సో ఇది కొంచెం క్వాలిటీ, థ్రెడ్ కౌంట్ అని ఉంటుంది. సో ఇది 1150 చున్నీ పడింది మనకి. స్టార్టింగ్ చాలా స్టార్టింగ్ లో వచ్చిన కొత్తలో ఇది. డ్రెస్ అయితే ఇలా వచ్చేసింది. సో సెకండ్ డ్రెస్ వచ్చి సుధా గారి ఫేవరెట్ డ్రెస్ ఇది. అండ్ వాళ్ళ పాప మేమీ సమ్మనికి నేను వేసుకున్న డ్రెస్ ఇదే. ఇది మనకి మన లెనిన్ సారీ అండి. సో నేను సారీస్ కట్టాను కాబట్టి, సో మనం ఆ రోజు వైట్ థీమ్ అనుకున్నాము. సో నేను లెనిన్ సారీ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇలా టాసెస్ ఇచ్చాం దీనికి నెక్ చుట్టూరా, మళ్ళీ కొంచెం పైపింగ్ పింక్ తోటి అండ్ హ్యాండ్స్ కి కూడా టాసెల్స్ వేసి మనకి బ్యాక్ వచ్చేసరికి కీ హోల్ వచ్చిందండి, విత్ హూప్స్ ఇచ్చుకున్నాము అండ్ జిప్ కూడా వచ్చింది దీనికి. సో వేసుకోవడానికి అందు ఈజీగా ఉండడానికి. సో లెనిన్ శారీస్ అంటే అందరికి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనుకుంటాము, బట్ నేను శారీస్ పెద్దగా ఇష్టపడను కాబట్టి, సో ఆ కోరిక అయితే ఏదవుతుందో నేను ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసుకొని అలా చేశాను. డ్రెస్ కింద వేసుకున్నాం. డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది తను వేసుకుంటే. తననే కాదు, నాకు తెలిసి ఎవరు వేసుకున్నా బాగుంటుంది ఇలాంటి డ్రెస్ వేసుకుంటే. దీని మీదకి ఆ రోజు నువ్వు జ్యువెలరీ కూడా డిఫరెంట్ గా వేసుకుంది, కొంచెం సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటే, దీని మీదకి థ్రెడ్ వచ్చింది, థ్రెడ్ తో వచ్చి వేసుకుంటే చాలా చాలా బాగుంది. డ్రెస్ అయితే ఇలా వచ్చింది కంప్లీట్ గా. మరి థర్డ్ డ్రెస్ ఏంటో చూద్దాం. థర్డ్ డ్రెస్ వచ్చి ఇది ప్యూర్ కాటన్ అండి. యా, నాకు ప్లెయిన్స్ పెట్టుకొని దాన్ని కొంచెం డిఫరెంట్ దుపట్టాస్ తోటి, దుపట్టా ఏంటంటే మామూలుగా కాటన్ దుపట్టా వేస్తే మనం ఒక చిన్న బర్త్డే పార్టీస్కి వెళ్ళొచ్చు, కొంచెం వేరే దుపట్టాస్ వేస్తే కొంచెం పార్టీ వేరుగా ఇవ్వచ్చు అన్న ఐడియా తోటి అలా చేయించుకుంటాం. ఇది ఫ్రంట్ పెట్టించుకున్నాం. ఇది ఫ్రంట్ పెట్టించుకున్నాం, ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ అండి. సో బ్యాక్ కన్నా కూడా ఫ్రంట్ అయితే ఒక లుక్ ఇస్తుంది అని నేను హూప్స్ అన్ని ముందు పెట్టించుకున్నాను దీనికి. ఇది స్ట్రైట్ కట్ అయితే, ఇది కూడా స్ట్రైట్ కట్ అండి. బ్యాక్ వచ్చి డీప్ నెక్ అండి. ఇది జస్ట్ డీప్ నెక్ ఇచ్చి నేను జిప్ ఇచ్చాను. సో నేను బేసిక్గా ఇంజనీరింగ్ లో వెళ్ళినప్పుడు అప్పుడు బాగా జిప్స్ ఫ్యాషన్ ఉండే. సో అండ్ ఫిట్టింగ్స్ కూడా బాగుంటాయి జిప్స్ ఇచ్చినప్పుడు. సో డీప్ నెక్ వచ్చి ఫ్రంట్ ఇవి రావడం వల్ల చాలా బాగుంది. అండ్ దీనికి మనము ఇప్పుడు హ్యాండ్ కూడా ఎలా వచ్చింది, ఎలా వచ్చి ఎలా అయితే వచ్చింది, కీ హోల్ ఇచ్చాము అండ్ ఇది 3/4 హ్యాండ్స్ అండి వచ్చి. దీనికి చున్నీ కోసం, దీనికి చున్నీ ముందు ఇప్పుడు ప్యాంట్స్ కూడా మనము లెగ్గిన్స్ వేసుకోవడం లేదు కదా, సో కంఫర్టబుల్ కోసము నేను కాటన్ తోటి ప్యాంట్స్ ఇదే మెటీరియల్ తో ప్యాంట్స్ కుట్టించుకున్నాను. పెన్సిల్ కట్ అంటారు కదా, ఆ ప్యాంట్స్ కుట్టించుకొని ఇక్కడ సైడ్ కి కొంచెం స్లిట్ ఇచ్చాను. ఎలా వచ్చింది, ఎలా వచ్చి ఇక్కడ అయితే ఒక సైడ్ అయితే స్లిట్ వచ్చింది ఇటు, ఇలా టూ సైడ్స్ కూడా ఇటు అటు స్లిట్ వచ్చింది. స్లిట్ వచ్చి షార్ట్ గా ఉంటాయి కదా, ఇది యాంకిల్ కన్నా కొంచెం పైకి వస్తుంది మనకి. లుక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అలా అలా వేసుకున్నప్పుడు చాలా క్లాస్ గా అనిపిస్తుంది. అండ్ లెగ్గిన్స్ కూడా బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా ట్రై చేయొచ్చు, ఇది కంఫర్టబుల్ గా కూడా చాలా కంఫర్ట్ అండి, స్పెషల్లీ సమ్మర్స్ లో.
నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు సమ్మర్ లో లెగిన్స్ వాస్ వెరీ అన్కంఫర్టబుల్ అండి, బట్ ఇలాంటి ట్రౌజర్స్ కొంచెం ఎయిర్ వస్తుంది బాగుంది అన్న ఫీలింగ్ అనిపించింది. సో దీని దుపట్టాస్ రెండు ఉన్నాయండి. ఒకటి నాకు జస్ట్ కాటన్స్ లో వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను. ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రికే. అండ్ ఈ చున్నీ చాలా తక్కువ అండి, ప్రైస్ కూడా 450 అనుకుంటా. కోటిలో మొన్న తీసుకున్నాం అండి మేము ఇది, నేను మమ్మీ వెళ్ళినప్పుడు. ఎలా వచ్చిందా? ఎలా వచ్చింది డ్రెస్ అంటే, దీని మీదకి వేరే చున్నీ ఏది వేసాము దీని మీదకి. సో ఇంకో దుప్పట్టా ఇది రెడ్ అండి. సో పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ టెంపుల్స్ కి అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు సాఫ్ట్ కాటన్స్ లైక్ లెనిన్స్ కానీ అలా వేసుకొని వెళ్ళచ్చు. అండ్ ఫస్ట్ ఆ లెనిన్ ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా శారీ అండి. సో శారీ ప్రైస్ అది, అండ్ స్టిచ్చింగ్ ఒకటి ఎక్స్ట్రా పడింది మనకి, కొంచెం టాసిల్స్ వర్క్ వాటికి. అది కూడా జయానే స్టిచ్ చేసిందండి మనకి. సుధా గారు ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి. ఇది పోచంపల్లి ఫ్యాబ్రిక్. సో మనకి ఇవి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిన ఉంటుంది మనం కుట్టించుకున్న. సో అప్పుడులో కొత్తగా పోచంపల్లి ఫ్యాబ్రిక్ బాగా ట్రెండ్ లో ఉంది. సో లాంగ్ ఫ్రాక్ గా కుట్టించుకున్నాను. జస్ట్ చాలా సింపుల్ గా ఉంది, జస్ట్ ఒక పైపింగ్ ఇచ్చాము అంతే. మనము ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ వచ్చింది, అంతే ప్రిన్సెస్ కట్. ఇంకేమి జిప్స్ కి అలాంటివి కూడా ఏం లేవండి, సింపుల్ గా ఇలా వచ్చింది. ఇలా వచ్చి చాలా సింపుల్ గా ఉంది, కానీ వేసుకుంటే ఇది చాలా లుక్ గా ఉంది. ఇలా వచ్చింది. దీనికి మరి ఏమైనా చున్నీ పేర్ చేసా? ఏం లేదండి, ఇది జస్ట్ ఫ్రాక్ లాగానే యూజ్ చేస్తున్నాము. దీని కాస్ట్ ఇది జస్ట్ ప్రైస్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ మీటర్ 200 రూపీస్ అండి, అంతే. సో 6 మీటర్స్ బేసిక్ గా 6 మీటర్స్ ఆర్ 5.5 మీటర్స్ యూజ్ చేస్తాం దీనికి. ఇది 5th డ్రెస్ కదా? అవునండి, ఇది 5th డ్రెస్. మీకు చూసినప్పుడు గుర్తొచ్చి ఉండాలి, లాస్ట్ టైం నాకు పింక్ చేయించుకున్నా కానీ బాగా షైనీ ఉందని పెద్దగా ఇష్టపడలేదు నేను. సో ఆ కోరిక మళ్ళీ పింక్ కుట్టించుకున్నాను, అండ్ ఈసారి ప్యూర్ కాటన్ లో కుట్టించుకున్నాను ఇది. సేమ్ దీనికి కూడా ప్లెయిన్ ఉందని నేను ఫ్రంట్ ఇచ్చాను అలా, అండ్ ప్లస్ ఈ హ్యాండ్స్ కూడా 3/4 అండ్ కీ హోల్ ఇది కూడా. ఈ ఫ్రంట్ చాలా బాగుంది ప్రసన్న, నేను బ్యాక్ చూసాం కానీ ఫ్రంట్ అయితే ప్లెయిన్ ఉంది కదా అండి, అండ్ ప్లస్ ప్యూర్ కాటన్ కదా, షైన్ ఏమి ఉండదు. సో దానికోసం అట్రాక్షన్ కోసం అని అవును. అండ్ వెనక కూడా జిప్ వచ్చింది, డీప్ నెక్స్ అండి ఇవి, స్ట్రైట్ కట్. స్ట్రైట్ కట్ మరి దీనికి చున్నీ? దీనికి చున్నీ 2 చున్నీస్ మళ్ళీ యాజ్ యూజువల్ గా. ఫస్ట్ మనం హ్యాండ్లూమ్ లోకి వెళ్దాము. ఇది కూడా లెనిన్ అండి. ఇది కూడా నేను కోటిలో తీసుకున్నాను ఆర్చ్ దుపట్టతో పాటే, 450 రేంజ్లో. ఎలా వచ్చింది కదా, కొంచెం సిల్వర్ లైన్ థ్రెడ్ వచ్చింది దానిలో. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ దుపట్ట, ఇది మనం ఎక్కడన్నా పార్టీకి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. సేమ్ ఎల్లో కూడా చాలా బాగుంది మీదకి, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇది బాగుంది. దీనికి ఈ బ్లూ కూడా బాగుంది, రెండు కూడా ఏదైనా వేసుకోవచ్చు. ఇదైతే టెంపుల్కి అది వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు, ఇదైతే పార్టీస్కి వేసుకోవచ్చు, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ప్రసన్న, దీన్ని కూడా ట్రౌజర్ కుట్టించుకున్నాను, బికాస్ ఎలానో ఆ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడే ఇది కూడా తీసుకున్నాం మేము. సో ఇది డైయబుల్ యాక్చువల్గా, మనకు కావాల్సిన కలర్స్ ప్యూర్ కాటన్ తీసుకుని డై చేయించుకున్నది. డైయింగ్ పెద్దగా ఎక్స్పెన్సివ్ ఎప్పుడు అవ్వదండి, అది జస్ట్ మినిమల్ లైక్ 100-200 కలర్నే ఉంటుంది. కాకపోతే మనకి ఇష్టమైన కలర్ కరెక్ట్ షేడ్ కూడా వస్తుంది మనం అనుకున్నట్టుగా. చాలా షాప్స్ తిరగక్కర్లేదు, ఒక వైట్ తీసుకొని మనం ఆ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కలర్ చూపిస్తారు. సో మనం కరెక్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఒక కలర్ స్పెసిఫిక్ గా పట్టుకొని ఇదే కలర్ కావాలి అని తిరిగేదానికన్నా కూడా మనకి చాలా ఈజీ అవుతుంది. ఇదైతే ట్రౌజర్ కి ఎలా వచ్చింది? ఇది 6th డ్రెస్ కదా ప్రసన్న? అవునండి, ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రికే, యాక్చువల్లీ చీర, లెనిన్ చీరనే. మన వైట్ డ్రెస్ వేసుకున్న తర్వాత అందరూ అది చాలా బాగుంది అనేసరికి, అండ్ నేను హ్యాండ్లూమ్ ఫ్యాన్స్, బాగా హ్యాండ్లూమ్ కి ఫ్యాన్ నేను. సో ఇంకొక సారీ కూడా ఈ కలర్ ఫ్లోరసెంట్ కలర్ కూడా నాకు బాగా ఇష్టం ఉంటుంది, ఈ గ్రీన్. సో అది తీసుకొని ఇట్లా అలానే కాకుండా ఇట్లా టాసిల్స్ ఇచ్చాను, బికాస్ దీనికి వర్క్ అవి కన్నా కూడా ఇలా థ్రెడ్
ఫ్యాబ్రిక్ లాంటివే బాగుంటాయి. సో అక్కడేమో ఓన్లీ నెక్ ఇచ్చాం కదా, ఇదేమో నేను ఫుల్ యాక్ కి మొత్తము ఇప్పించారు. అండ్ హ్యాండ్స్ కి కూడా బాటమ్ లో ఉన్నాయి. కొంచెం కలర్ కోఆర్డినేషన్ కోసం కొంచెం మస్టర్డ్ యాడ్ చేసాము దానికి. నెక్ వచ్చేసి బ్యాక్ కూడా టూ కీ హోల్స్ లాగా డైమండ్ షేప్ లో ఇచ్చాము. జిప్ వచ్చింది అది దానికి. అండ్ ఇది కొంచెం ఈ లెనిన్ సారీ కింద బార్డర్ పెద్దది. ఓకే, సో కొంచెం మనకి ఇట్లా హెవీ లుక్ వచ్చింది, కొంచెం ఎక్కువ కొంచెం బార్డర్ ఉన్న ఫీలింగ్ లో ఉంటది. ఇది బార్డర్ ఉంది, బాగుంది. యాక్చువల్లీ సారీ కంటే కూడా ఇలాగే బాగుంది అనిపిస్తుంది. నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది అండి. అంటే ఒక పక్కన లెనిన్ సారీస్ కట్టుకోవాలి అని, ఆ ఫ్యాబ్రిక్ వాడాలి అని, సో ఇలా నా కోరిక తీర్పండి. నాకు చాలా ఇష్టం. కాకపోతే ఏమవుతుందంటే లెనిన్ సారీ వేసుకున్నప్పుడు ఫస్ట్ బాగుంటది, ఆ తర్వాత కాసేపు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయ్యాక ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇంకా నలిగిపోయినట్టు. అదొకటి నచ్చదు నాకు. నేను దుపట్టాస్ యూజ్ చేసినప్పుడు కూడా నా ఫీలింగ్ అదే. కాకపోతే లుక్ అయితే చాలా బాగుంది, చాలా ఎలిగెంట్ గా క్లాసీగా ఉంటాయి, క్లాసీగా ఉంటాయి. అండ్ లెనిన్స్ లో కూడా మనకి మీటర్ 100 నుంచి 1000-5000 దాకా కూడా ఉన్నాయండి. సో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవడం ఎంత రేట్ పెట్టగలిగితే. కానీ చాలా కంఫర్ట్ ఇవి హ్యాండ్ లూమ్స్. అసలు ఇండియాలో వాళ్ళకైతే ఇంకా బాగా, ఎందుకంటే అక్కడ బాగా హాట్ ఉంటది కదా, ఆ వెదర్ కి చాలా చాలా బాగుంటాయి. దీని మీదకి ఇంకా ఫ్రాక్ లాగా ఫ్రాక్ లాగానే యూజ్ చేస్తున్నాను సోఫా. ఇలా వచ్చింది. నెక్స్ట్ వన్ ప్రసన్న, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రెగ్యులర్ లైక్ పోచంపల్లి క్లాత్. ఇవి నేను బేసిక్ గా టెంపుల్స్ కి కోసం యూజ్ చేసుకుంటాను ఇలాంటివన్నీ. అంటే దుపట్టా మస్ట్ గా వేసుకోవాలని నా ఫీలింగ్. సో అప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాము. చెప్పు. కాలర్ నెక్ అది, అండ్ ఇది కూడా 3/4 హ్యాండ్స్ అండి. స్ట్రైట్ కట్, జస్ట్ వెరీ కామన్ బేసిక్ గా ఉండే ప్యాటర్న్. స్ట్రైట్ కట్స్ సింపుల్ గా బాగుంది. నాకు పోచంపల్లి చాలా ఇష్టం అండి. అంటే నేను బోర్న్ ప్రోడక్ట్ హైదరాబాద్, సో పోచంపల్లి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో మస్ట్ ఉండేది ఒక డ్రెస్ నాకు. ఇవి నారాయణపేట కాటన్స్. బ్యాక్ అయితే ఇలా సింపుల్ గానే క్లోజ్డ్ అండి, అంతే. హై కాలర్ కదా, స్ట్రైట్ కట్ వచ్చింది. దీనికి చున్నీ చాలా పేర్ అప్ చేస్తాను, బట్ నాకు ఈ రెడ్ కి ఈ గ్రే చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ మొన్న నేను వేసుకున్నాను ఈ వీడియోలో. సో ఈ దుపట్ట బాగుంది, ఆల్మోస్ట్ దీంట్లో ఏ కలర్స్ అయినా వెళ్ళిపోతాయి అండి రెడ్ కి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది జస్ట్ చెప్పడానికండి, ఈ దుపట్టా ఫస్ట్ చెప్తాను. ఇది నా ఒక 10 ఇయర్స్ బ్యాక్ డ్రెస్ దుపట్టా అండి. ఇది మేము నేను ఎక్కువ తరుణిలో కొనేదాన్ని, బాగుంటాయి ఈ దుపట్టా అని. సో ఆ డ్రెస్ ఐరన్ కి ఇచ్చినప్పుడు పోయింది. సో నాకు ఈ దుపట్టా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. చందేరియే బాగుందని అంటే కాటన్ ఇష్టపడే వాళ్ళందరికి బాగా నచ్చుతాయి అది. సో ఇంకా దుపట్టా వేస్ట్ చేయడం ఇష్టం లేదు, బాగా నచ్చింది. సో ఇంకా ఏం చేద్దాము అని ఇదే లోపల నాకు మ్యాచింగ్ సెంటర్ కి వెళ్తే ఈ ఫ్యాబ్రిక్ దొరికిందండి. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది కదా. అండ్ నెక్ ఇచ్చి జస్ట్ చిన్న షేప్ ఇచ్చాం ఫ్రంట్ లో డిజైన్ లాగా. అండ్ ఈ ఫ్రంట్ లో కింద ఇలా ఇలా బార్డర్ వచ్చింది, ఫ్యాబ్రిక్ ఇలా బార్డర్ వచ్చిందండి. సో నాకు ఇక్కడ దీనిలో కూడా కొంచెం జరి ఉన్నట్టు ఫీల్ ఉంటది. దుపట్టాలో కూడా జరి ఉంది, కింద కూడా బార్డర్ వచ్చింది కదా. సో నాకు ఇది వచ్చేసరికి ఇంకా బాగా కనిపించింది. అయితే సేమ్ ఇందులోనే వచ్చిందేమో లేదండి, ఇలా వచ్చింది డ్రెస్ అయితే. సో ఏం ఇది చూపించడానికి రీజన్ ఏంటి అంటే, మన పాత దుపట్టాస్ ని కూడా మనం మ్యాచింగ్ సెంటర్ కి తీసుకెళ్తే మనకు నచ్చినవి దొరుకుతాయి. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని. అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి 120 రూపీస్ మీటర్. సో చూడడానికి వేసుకుంటే చాలా క్లాసీగా ఉండింది. సో అందుకే మీకు కూడా ఏమైనా దుపట్టాస్ ఉంటే మీరు రీయూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ పోచంపల్లి అండి, బేసిక్ ఫ్యాబ్రికే. 80 రూపీస్ to 150 రూపీస్ 200 కూడా ఉన్నాయి. ఇవి ఇది చాలా సింపుల్ గా ఉంది, ఏం లేదండి, జస్ట్ హై కాలర్స్. ఇండియాలో నేను ఎక్కువ హై కాలర్ యూజ్ చేస్తాను ట్యాన్ అవ్వకుండా ఉండడానికి. అండ్
బాగుంటుంది హై కాలర్ కూడా దానికి ఈ దుపట్టా మ్యాచ్ చేస్తుంది ఎలా వచ్చింది ఇది ఇదంత దీని ప్రైస్ ఏమన్నా గుర్తుందా నీకు ఇది ఇది ఈ ఫ్యాబ్రిక్ అండ్ ఈ దుపట్టా కలిసి నాకు 1150 అనుకుంటా అండి టాప్ మీటర్ 3 మీటర్స్ వచ్చి ప్లస్ ఇది ఒక దుపట్టా వచ్చింది ఎలా వచ్చింది సో ప్రాబ్లీ నేను అనుకోవడం ఒక 800-850 ఉండొచ్చు దుపట్టా ఇది వచ్చేసి ఒక 200-300 ఉండొచ్చు మన లాస్ట్ డ్రెస్ అండి ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ అండి పింక్ లో నేను సెల్ఫ్ బటన్స్ ఇచ్చాను దీనికి సేమ్ హై కాలర్ దగ్గర ఎలా వచ్చింది హై కాలర్ అండి దానికి సెల్ఫ్ బటన్స్ వచ్చాయి దానికి ఫ్రంట్ లో అసిమెట్రిక్ ఇది కూడా ఫ్రంట్ ఒకటే కట్ ఎస్పెషల్లీ మనకి యూకేలో చలికి గాలికి ఎగిరిపోకుండా ఉండడానికి కోసం అని నేను ఇది ఇలాంటి ప్యాటర్న్ ప్రిఫర్ చేస్తాను సో వెనక కూడా క్లోజ్డ్ 3/4 హ్యాండ్స్ ఇది కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకుంది అండి దీనికి నేను ఇది ఈ దుపట్టా వాడతాను కాంతా వర్క్ అంటారు అనుకుంటా విత్ దీనిలో కొంచెం జరి వచ్చింది ఇవి జరి లేకుండా వచ్చాయి కూడా మనకి 1850 ఉంటాయి బట్ ఇందులో కొంచెం జరి యాడ్ అవ్వడం వల్ల నేను 1800 కి తీసుకున్నాను అండి నేను కొంచెం రిచ్ గా ఉంటుంది చాలా బాగుంది బర్డ్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి ఇది ఈ డ్రెస్ కే కాదు మనం మాక్సిమం చాలా వాటికి కవర్ చేయాలి ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి కదా ఇది అంత 1800 అన్నమాట కదా అవునండి ఎలా వచ్చింది ఈ చున్నీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అన్ని బర్డ్స్ వచ్చి దానికి లీవ్స్ వచ్చి ఇలా అన్ని డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు మరి చూసారు కదా ఈ డ్రెస్లో మరి మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.